ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు యాక్టివ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో సముద్రపు అడుగు భాగంలో బయటపడిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ముందు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. స్పానిష్ ట్రెజర్. ట్రెజర్ అంటే ఖజానా అని అర్థం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనం చాలాసార్లు ఇలా ఆలోచించే ఉంటాం, మనకి కూడా ఖజానా దొరికితే మన జీవితం మొత్తం మారిపోతుంది కదా అని. మీరు ఒకసారి స్పెయిన్లో లభించిన ఈ ఖజానాను చూడండి. ఈ ఖజానా వారికి భూమి లోపల లభించలేదు, సముద్రపు అడుగు భాగంలో లభించింది. ఈ సంఘటన 5 సంవత్సరాల క్రితం జరిగింది. 2015వ సంవత్సరంలో డైవింగ్ చేసే ఒక ఫ్యామిలీ డైవింగ్ చేస్తూ ఖజానాని వెతకడానికి వెళ్లారు. వీరు కేవలం డైవింగ్ కోసం మాత్రమే సముద్రంలోకి వెళ్ళలేదు, ఖజానాని వెతకడం కోసం సముద్రం అడుగు భాగానికి వెళ్లారు. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం ఖజానాని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓడల ద్వారా రవాణా చేసేవారు అని మనకు తెలుసు. స్పెయిన్ ఇది ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ సముద్రంలో ఓడలకు చాలా సార్లు ప్రమాదం జరిగి ఖజానా మొత్తం సముద్రంలో పడిపోయింది. దాంతో ఈ దంపతులు ఖజానా వెతకడం కోసం సముద్రంలోకి వెళ్లారు. అలా వెళ్లిన వారికి 92 బంగారు నాణేలు, 110 వెండి నాణేలతో పాటు అనేక విలువైన వజ్రాలు కూడా దొరికాయి. వాటి విలువ 10 కోట్ల కంటే ఎక్కువే. iPhone 11. ముందైతే ఫోన్ నీటిలో పడిపోతే అది ఇక పాడైపోయినట్లే అని మనం సైలెంట్ గా ఉండిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫోన్స్ ని వాటర్ రెసిస్టెంట్ గా తయారు చేస్తున్నారు. అవి నీటిలో పడిపోయినా కూడా వాటికి ఏం ప్రమాదం జరగదు. ఒకసారి ఏమిలీ అనే ఈ యువతికి కూడా సేమ్ అలానే జరిగింది. ఆమె సెల్ఫీ స్టిక్ తో సెల్ఫీ తీసుకునే సమయంలో సెల్ఫీ స్టిక్ తోనే ఫోన్ నీటిలో పడిపోయింది. ఆ తర్వాత అండర్ వాటర్ యూట్యూబర్ మరియు డైవర్ అయిన జాక్ అనే అతను ఆమెకు సహాయం చేయడం కోసం సముద్రం అడుగు భాగానికి వెళ్లాడు. చాలాసేపు వెతికిన తర్వాత అతనికి ఆ ఫోన్ లభించింది. బోవింకా అతని ఫ్రెండ్ జూకా బ్రెజిల్లోని ఫర్మోసో రివర్లో డైవింగ్ చేస్తున్నప్పుడు వారికి ఆ రివర్లో 7 మీటర్లు పొడవున్న ఒక గ్రీన్ అనుకొండ కనిపించింది. 7 మీటర్లంటే దాదాపు 23 అడుగులు. ఆ పాము బరువు దాదాపు 90 కేజీల వరకు ఉంది. నిజంగా దాని కళ్ళు నాలుగును చూస్తుంటే నాకైతే భయమేస్తోంది. గ్రీన్ అనకొండ విషపూరితమైన పాము కాదు, అందువల్ల ఆ పాము వారిద్దరికి ఎటువంటి హాని తలపెట్టలేదు. వారు దాన్ని ఫోటో తీసుకుంటున్నప్పుడు అది వారి దగ్గరకు వచ్చి కెమెరాను వాసన చూడటం లాంటిది చేసింది. తర్వాత కొంతసేపటికి ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమెట్ అకౌంట్ ఉండాలి. అబ్స్టాక్స్ లో మీరు ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు ఫ్రీగా స్టాక్ మార్కెట్ కోర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ద్వారా గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో రతన్ టాటా గారు కూడా ఇన్వెస్టర్ గా ఉన్నారు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి బ్యాంక్ ప్రూఫ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తో చాలా సులభంగా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మొదటి 30 రోజులు ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు, అలాగే స్టాక్ మార్కెట్ కోర్స్ ని కూడా ఫ్రీగా పొందవచ్చు. 1999 రూపాయల విలువైన మనీ కంట్రోల్ ప్రో సబ్స్క్రిప్షన్ ని ఫ్రీగా పొందవచ్చు, అలాగే 999 రూపాయల విలువైన స్టాక్ ఎడ్జ్ ప్రీమియం మెంబర్షిప్ ని కూడా ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే, కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఏన్షియంట్ టెంపుల్. కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా టెక్నాలజీ లేని సమయంలో కూడా ఈజిప్ట్లో నివసించిన ప్రజలు చాలా ఆధునికంగా నివసించేవారు. ఈ విషయాన్ని సముద్రం అడుగు భాగాన లభించిన ఈ పట్టణం మరొకసారి నిరూపించింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ పట్టణం సముద్రంలో మునిగిపోయింది. పట్టణంతో పాటు విశాలమైన మందిరం కూడా సముద్రంలో మునిగిపోయింది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ప్రజలకు భగవంతుడిపై నమ్మకం ఉండేదని అర్థమవుతోంది. ఈ మందిరం ఈజిప్ట్లోని డైవర్ల ద్వారా 2016వ సంవత్సరంలో బయటపడింది. అంతేకాదు మధ్యధరా సముద్రంలో 1040 అడుగుల లోతులో ఇంకొక పెద్ద మందిరం లభించింది. ఈ మందిరంలో లభించిన భగవంతుడి విగ్రహం దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఆ పురాతన నిర్మాణాలు సముద్రంలోని చల్లని వాతావరణం వల్ల ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. 2019 అక్టోబర్ నెలలో ఒక జంట కొలంబియాలో డైవింగ్ చేస్తున్న సమయంలో వారికి లభించిన ఈ వస్తువును చూసి ఆశ్చర్యపోయారు. ఆ వస్తువు మరేదో కాదు, సముద్రంలో 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయినటువంటి ఒక ట్రక్.
వారు ఆ ట్రక్ తో పాటు ఆ ట్రక్ యొక్క యజమాని అస్థిపంజరాన్ని కూడా చూశారు. ఈ విషయం గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీని గురించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అప్పుడు వారికి తెలిసింది ఏంటంటే 25 సంవత్సరాల క్రితం ఈ ట్రక్ కనిపించడం లేదని కంప్లైంట్ కూడా వచ్చింది. దానికోసం చాలా వెతికారు కానీ అది దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు 2019 సంవత్సరంలో దొరికింది. అతడు ట్రక్తో ప్రయాణం చేస్తూ ఉండగా భారీ తుఫాను రావడంతో కొట్టుకుంటూ వెళ్లి సముద్రంలో పడి మునిగిపోయాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ట్రక్ దొరకడం వల్ల కేసు క్లోజ్ అయింది. జైంట్ జెల్లీ ఫిష్. ప్రజెంట్ మనకు ప్రపంచంలోని అన్ని జంతువుల్లో కేవలం 15% మాత్రమే తెలుసు. మరికొన్ని జంతువుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే అమెజాన్ అడవికి గాని లేదా సముద్రం అడుగు భాగానికి గాని వెళ్ళాలి. ఇప్పుడు నీటి అడుగు భాగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడి జీవుల గురించి తెలుసుకుందాం. సముద్రం అడుగున అనేక రకాల జంతువులు ఉన్నాయి. వాటిని చూడగానే మనుషులు కొంచెం కంగారు పడతారు. అదెలాగంటే 2019 సంవత్సరంలో ఒక డైవర్ కి కనిపించిన ఈ జైంట్ జెల్లీ ఫిష్ ని ఒకసారి చూడండి. బ్రాడ్కాస్టర్ లీజీ డేలీ అనే ఒక డైవర్ కార్న్వాల్ తీరంలో సముద్రం అడుగు భాగానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక పెద్ద జెల్లీ ఫిష్ కనిపించింది. దాన్ని మీరు స్క్రీన్ లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది జెల్లీ ఫిష్ జాతుల్లో చాలా పెద్దది. ఈ జెల్లీ ఫిష్ యొక్క సైజు 5 అడుగులు ఉంది. ఇది సాధారణ జెల్లీ ఫిష్ కంటే చాలా పెద్దది. ద పులాస్కి. ఫ్రెండ్స్, సముద్రం అడుగున అనేక వస్తువులు మనకు లభిస్తాయి. అందులో మునిగిపోయిన ఓడలు దొరకడం సర్వసాధారణం. సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు సముద్రంలో ఓడలు మునిగిపోతాయి. తర్వాత ఓషన్ డైవర్స్ వాటిని కనిపెడతారు. ఫ్రెండ్స్, అత్యంత విషాదకరంగా మునిగిపోయిన ఓడల్లో టైటానిక్ ఒక్కటే కాదు, ఇంకొక ఓడ కూడా ఉంది. దాని పేరే పులాస్కి. 2018 జనవరిలో ఒక డైవర్ 1938 సంవత్సరంలో ఉత్తర కరోలినా తీరానికి 30 మైళ్ళ దూరంలో మునిగిపోయిన ఆ ఓడను కనిపెట్టాడు. ఈ ఓడలో ప్రయాణించిన వారు సాధారణ వ్యక్తులు కాదు, అత్యంత ధనవంతులు. ఓడ మునిగిపోవడంతో 120 మంది నీటిలో పడి చనిపోయారు. కేవలం 59 మంది మాత్రమే రక్షించబడ్డారు. డైవర్స్ కి ఈ ఓడ 40 అడుగుల లోతులో కనిపించింది. అనేక రకాలుగా పరిశీలించిన తర్వాత వారు ఇది మునిగిపోయిన పులాస్కి అని నిర్ధారించారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారు అబ్స్టాక్స్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రస్తుతం చాలా ఆఫర్స్ ఉన్నాయి, సద్వినియోగం చేసుకోండి.